హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రాన్ బెంగళూరు ఫుడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో టేస్టీగా, కమ్మగా, జ్యూసీగా ఉండే సగ్గుబియ్యం, పెసరపప్పు, బెల్లం పాయసం తయారీ విధానం చూడబోతున్నామండి. ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిన తరువాత కూడా గట్టిపడకుండా చాలా బాగుంటుందండి. శరీరానికి చలువ చేసే ఒక హెల్దీ రెసిపీని ఈరోజు మనం ఎలా తయారు చేయాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం ఈ పాయసం తయారీ కోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు నిండా సగ్గుబియ్యాన్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక కప్పు నిండా మనం సగ్గుబియ్యం తీసుకొని ఒక 2-3 సార్లు ఈ సగ్గుబియ్యాన్ని మనం బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తరువాత ఈ సగ్గుబియ్యం నిండే వరకు మనం వాటర్ ని యాడ్ చేసుకొని ఒక అరగంట లేదా గంట వరకు నానబెట్టుకోవాలండి. ఒక అరగంట సేపు నానితే సరిపోతుంది. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసి ఇందులో అరకప్పు పెసరపప్పుని మనం తీసుకోవాలండి. ఒక కప్పు సగ్గుబియ్యానికి అరకప్పు పెసరపప్పు తీసుకుంటే సరిపోతుంది. ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనం బాగా కలుపుకుంటూ బాగా రోస్ట్ చేసుకోవాలండి. పెసరపప్పు అనేది బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కుక్కర్ లోకి యాడ్ చేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 ఈ పెసరపప్పుని మనం బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ పెసరపప్పులో 1 వరకు వాటర్ ని మనం యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి ఒక 3 వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 3 తర్వాత మూత తీస్తే పెసరపప్పు అనేది బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఒక గరిటెతో మనం బాగా స్మాష్ చేసుకొని ఈ పెసరపప్పుని రెడీ చేసుకోవాలి. ఇలా గరిటెతో మనం బాగా స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పెసరపప్పుని మనం పక్కన పెట్టుకొని మనం ఒక గిన్నెలోకి 2.5 వరకు బెల్లం తీసుకోవాలండి. 1 మనం సగ్గుబియ్యం తీసుకున్నాం కదండి, సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతో 2.5 వరకు బాగా స్వీట్ ఉండే బెల్లం మనం తీసుకోవాలి. ఇలా 2.5 వరకు బెల్లం యాడ్ చేసుకుని తర్వాత ఇందులో 1/4 వాటర్ ని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం ఈ బెల్లం ని గరిటెతో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్ మీద మనం ఈ బెల్లం ని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా బెల్లం అంతా బాగా కరిగిపోయి ఇలా సిరప్ లా మనకి తయారవ్వాలి. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాయసం చేసుకునే ఒక గిన్నె తీసుకొని ఇందులో 6 వరకు మనం వాటర్ తీసుకోవాలండి. సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే మనం ఒక 6 వాటర్ ని మనం తీసుకోవాలి. ఈ పాత్రని మనం స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు మనం బాగా ఉడికించుకోవాలి. ఈ నీళ్ళంతా ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం ఉంది కదండి, ఆ నీళ్ళంతటిని తీసివేసి సగ్గుబియ్యాన్ని ఈ వాటర్ లోకి మనం యాడ్ చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం అంతా వేసుకున్న తర్వాత గరిటెతో కలుపుకుంటూ ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలండి. మనం ఆల్రెడీ 1/2 సేపు నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ సేపు కూడా ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 2-3 వరకు ఈ సగ్గుబియ్యం ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఈ సగ్గుబియ్యాన్ని మనం బాగా ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం అనేది ఒకటి మనం చెక్ చేసి చూస్తే బాగా ఉడికిపోయి ఉంటుంది. తరువాత ఇందులో ముందుగా మనం ఉడికించుకొని స్మాష్ చేసుకొని పెట్టుకున్నటువంటి పెసరపప్పు ఉంది కదండి, ఆ పెసరపప్పు మిశ్రమం అంతటిని ఈ సగ్గుబియ్యంలో మనం యాడ్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు మిశ్రమం వేసుకున్న తర్వాత గరిటెతో మరొకసారి బాగా కలుపుకొని దీన్నంతటిని ఒకసారి ఉడికించుకోవాలండి. ఒక 3 వరకు మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ సగ్గుబియ్యం పెసరపప్పు మిశ్రమం అంతటిని మనం బాగా ఉడికించుకోవాలి. ఈ పెసరపప్పు వేసుకోవటం వల్ల ఈ పాయసం అనేది మనకి చిక్కపడి మంచి టేస్ట్తో చాలా బాగుంటుందండి. ఇది ఉడుకుతూ ఉండగా ముందుగా మనం రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి బెల్లం సిరప్ ఏదైతే ఉందో దాన్నంతటిని మనం ఈ సగ్గుబియ్యం మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. బెల్లం అంతా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మనం బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఒక 5-7 వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్ లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్ లోనే మనం ఈ పాయసాన్ని బాగా కుక్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో చిటికెడు ఉప్పుని మనం యాడ్ చేసుకోవాలి.
అలాగే క్రష్ చేసుకున్నటువంటి ఒక 6 నుంచి 7 ఏలక్కాయల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ వేయటం కన్నా కూడా ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఈ పాయసం ని మనం బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండల్ని హీట్ చేసి ఇందులో 2 టీ స్పూన్లు నెయ్యిని మనం హీట్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం క్యాషూ అలాగే కొన్ని రైజిన్స్ ని కూడా మనం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని మనం పాయసంలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యితో సహా పాయసంలోకి మనం యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. పాయసం అనేది బాగా దగ్గర పడుతూ ఉంటుంది ఇప్పుడు. తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుముని కూడా మనం యాడ్ చేసుకోవాలండి. ఈ ఎండు కొబ్బరి తురుము వేయటం వల్ల బెల్లం పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చిక్కగా కూడా తయారవుతుంది. తరువాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు నిండా మనం చిక్కగా ఉండే పాలని మనం తీసుకోవాలండి. పాలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పాయసం అనేది ఇలా తిక్కగా మనకి రెడీ అవుతుందండి. గట్టి పడకుండా మనకి పాయసం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అంతే అండి, టేస్టీగా కమ్మగా జ్యూసీగా ఉండే సగ్గుబియ్యం పెసరపప్పు బెల్లం పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.